हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक्निकल्स। सो ई रोज अगेन मन मंडे मन बैंक निफ्टी फ्यूचर अंड बैंक निफ्टी ऑप्शंस ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం। सो ఒకసారి మనం మండే గురించి మాట్లాడుకునే ముందు ఎస్టర్డే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మన బ్యాంక్ ది, ఓకేనా? ఫ్రైడే రోజు లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇట్టే అని ఒకసారి రివ్యూ చేసుకుందాం। సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ని వచ్చేసి బయింగ్ ఎస్టర్డే మనం వచ్చి 31,380 కి బై చేయమని చెప్పాను నేను, అండ్ మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 31,440 అన్నాను, అండ్ సెల్ చేయమని వచ్చి 31,240 కి సెల్ చేయమని చెప్పాను, అండ్ మీ యొక్క ఫస్ట్ లెవెల్ వచ్చేసి 31,180 అని చెప్పాను ఫ్రెండ్స్। సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనం 31,000 బై లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లో బై లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి 31,380, అండ్ ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ వేరేజ్ బై లెవెల్స్ యాక్టివేట్ అయిన వెంటనే నేను మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియో డౌన్ ద లైన్ మీకు ఫస్ట్ టార్గెట్ నేను అప్డేట్ చేశాను, బికాస్ చేంజ్ చేసుకోమన్నాను। ఎందుకు చేంజ్ చేయమన్నాను అంటే మీకు వాల్యూమ్స్ అనేవి డల్ గా ఉన్నాయి, అండ్ బ్రేక్అవుట్స్ అనేవి క్లియర్ గా లేదు, కాబట్టి వెంటనే మీకు టార్గెట్స్ ని మార్చేశాను యూట్యూబ్ లో। అట్ ద సేమ్ వే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు లెవెల్స్ ఇచ్చాను అన్నమాట, లెవెల్స్ యాక్టివేట్ అయిన వెంటనే మన బై లెవెల్. సో మీకు ఇచ్చిన నేను లెవెల్ ఏంటంటే 31,407 కి మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి అని చెప్పాను మీకు క్లియర్ గా, ఓకేనా? సో అండ్ మీకు సెకండ్ టార్గెట్ వచ్చేసి యాజ్ యూజువల్ కంటిన్యూ చేయమని చెప్పాను, బట్ మన దగ్గర అంటే 31,425 అనేది మనకి హైయల్ టచ్ అయింది ఆ రోజు। సో లక్కీ, మన నేను ఫస్ట్ టార్గెట్ ఏదే ఇచ్చానో దానికంటే ఎక్కువ పాయింట్స్ మీకు వచ్చాయి, ఆల్మోస్ట్ మనకి 45 పాయింట్స్ అనేది బై లెవెల్స్ లో యాక్టివేట్ అయ్యి మనకి ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట, బుక్ చేసుకున్నాము। ఇన్ ద సేమ్ వే సెల్ లెవెల్స్ అనేవి యాక్టివేట్ అవ్వలేదు, సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సెల్ లెవెల్ యాక్టివేట్ 240 ఇచ్చాను, 240 అనేది అసలు మనం టచ్ అవ్వలేదు కాబట్టి 250 అనేది లో కాబట్టి మనం సేఫ్ అన్నమాట। సో అదే ఫ్రెండ్స్ నేను చెప్పే బెనిఫిట్ ఏంటంటే మనం యాజ్ పర్ లెవెల్స్ వర్కౌట్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది। ఇన్ ద సేమ్ వే మీకు ఆప్షన్స్ కాల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో మనం సిఈపి 31,300 అండ్ 31,200 టూ పి లెవెల్స్ ఇచ్చాను, ఒకటి సిఈ ఒక పి. సో నేను టార్గెట్స్ ఏవైతే ఇచ్చానో సిఈ లెవెల్లో ఫస్ట్ టూ టార్గెట్స్ కంప్లీట్ అయిపోయి మీకు వచ్చి నేను 450 బై లెవెల్ ఇచ్చాను ఫ్రెండ్స్, అండ్ 480 ఫస్ట్ టార్గెట్ అండ్ 495 సెకండ్ టార్గెట్, 520 థర్డ్ టార్గెట్ ఇచ్చాను, వేరే దాని హై వచ్చేసి 500 ఫ్రెండ్స్. అంటే మనకి సెకండ్ టార్గెట్ డన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ మనం గెయిన్ చేసుకున్నాం 31,300 సిఈలో, అండ్ 31,200 పిఈ లెవెల్స్ కూడా యాక్టివేట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనం 440కి మీకు నేను బై చేయమన్నా, అండ్ మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 470 ఇచ్చాను, దాని యొక్క హై వచ్చి 477, అంటే మన ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది, 37 పాయింట్స్ అనేది మనం గెయిన్ చేసాం బోత్ ద ఆప్షన్స్ లో। అండ్ మీకు నేను ఫ్రీక్వెంట్లీగా ఒక విషయం చెప్తున్నా, మీకు ఫస్ట్ టార్గెట్ డన్ అయిన వెంటనే మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ని తీసుకొచ్చేసి సిటీసీ పెట్టుకోండి, సిటీసీ మీన్స్ కాస్ట్ టు కాస్ట్, అంటే నో ప్రాఫిట్ నో లాస్, ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయినా కూడా మనం నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుతాం। సో సేఫ్ ట్రేడర్స్ అందరూ కూడా ఫస్ట్ టార్గెట్ దగ్గర టార్గెట్స్ బుక్ చేసుకుంటారు, అండ్ రిస్కీ ట్రేడర్స్ అనేది సిటీసీ పెట్టి వెయిట్ చేస్తారు। సో ఇప్పుడు దీనివల్ల మీకు అయ్యే బెనిఫిట్ ఆర్ లాస్ ఏంటి, బెనిఫిట్ లాస్ ఏంటంటే మీకు ఐదర్ మీకు సెకండ్ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, సెకండ్ థర్డ్ టార్గెట్స్ కి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి, ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయినా కూడాను మీకు నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవుతారు। సో మనం స్టాక్ మార్కెట్ లో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు ఆ డేకి, బట్ లాసెస్ మనం బుక్ చేసుకోకూడదు, అండ్ ఎమోషనల్ ట్రేడింగ్ ఒకటి కూడా మనం చేయకూడదు। ఎమోషనల్ ట్రేడింగ్ అంటే ఏదో మార్కెట్ కు ఆపోజిట్ గా వెళ్ళి చూద్దాం లెక్కను టెస్ట్ చేద్దాం అలాంటి మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఏంటంటే మనం ఇచ్చిన లెవెల్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి ఎస్టర్డే ఆల్సో, అండ్ మన ఆప్షన్ పిఈసి టార్గెట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, అండ్ అందు గురించి ఇంకోటి ఏంటంటే మీకు నేను అదే మీరు అనుకో 440 టార్గెట్ హిట్ అవ్వలేదని చెప్పేసి, సో దానివల్ల నేను టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్లో మన బై లెవెల్స్ యాక్టివేట్ అయినట్టు మీకు లెవెల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎవరైతే రెండు ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళు సేఫ్ అనమాట. ఇంత సేమ్ మన స్టాప్ లాస్ కూడా ఏమి హిట్ అవ్వలేదు. సో మీకు ఒక అలా బ్లైండ్ గా కాల్లో ఉన్నా కూడాను మీకు మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది 285 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మీకు పెద్ద లాసెస్ కూడా ఏముండవు। సో ఇది మన డే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కి। ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మన ట్రెండ్ లైన్స్ అనేవి మార్కెట్ మనకి లాస్ట్ 4 డేస్ గా ఈ ఇదే లైన్ లో మూవ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం ఆల్రెడీ యాజ్ పర్ ట్రెండ్ లైన్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, అక్కడ 31,388 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే చూసారా అక్కడే కన్సాలిడేట్ అవుతుంది, సో బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయంటే మండే మీకు డౌన్ ద లైన్
వెళ్ళే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కంపేర్ టు అప్ ద ఎందుకంటే బికాజ్ ఈ ట్రెండ్ లైన్ ప్రైస్ యాక్షన్ బ్రేక్ చేసింది కాబట్టి సో నేను ఏంటంటే మీకు సేఫ్ లెవెల్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను బికాజ్ నార్మల్గా అయితే నేను పర్సనల్గా ట్రేడ్ చేసేటప్పుడు 31,332 340 350 దగ్గర నేను సెల్ చేసి స్టాప్ లాస్ వచ్చేసి 31,400 పెట్టుకుని నేను చేస్తాను బట్ స్టిల్ నేను మీకు అలా ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదు బికాజ్ మీరు స్మాల్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మీకు నేను సెల్ లెవెల్స్ ఎక్కడ ఇస్తున్నానంటే యాజ్ యూజువల్ 31,240 ఫ్రెండ్స్ మీ సెల్ లెవెల్ వచ్చేసి ఓకే ఇది ఇది మీకు సెల్ లెవెల్ వస్తుంది ఈ లైన్లో మీకు సెల్ లెవెల్ ఇస్తున్నాను నేను ఒక్క నిమిషం మీకు డ్రా చేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఓకే 31,240 ఓకే ఇది మీకు సెల్ లెవెల్ అవుతుంది సేఫెస్ట్ సెల్ లెవెల్ అన్నమాట 31,240 అనేది మీకు సెల్ లెవెల్ అవుతుంది బికాజ్ ఇక్కడ చూసారు గ్యాప్ ఉంది కదా మనకి ఇది బ్రేక్అవుట్ రావాలి ఇది బ్రేక్అవుట్ వస్తే మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నట్టు యాక్చువల్లీ ఇక్కడే బ్రేక్అవుట్ వచ్చింది బట్ స్టిల్ మనం 31,240 సెల్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 31,180 తీసుకుందాం ఓకే ఫస్ట్ టార్గెట్ 31,180 తీసుకుందాం అండ్ మన సెకండ్ టార్గెట్ వచ్చేసి 31,080 తీసుకుందాం లేదా 31,100 తీసుకోండి అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి మీకు 31,030 రూపీస్ ఓకే మీ ఫైనల్ టార్గెట్ 31,030 రూపీస్ సో ఇది మన సెల్ లెవెల్స్లో అండ్ బై లెవెల్స్లో మీరు నార్మల్గా అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు 31,390కి బట్ స్టిల్ రిస్క్ ఉంది మనకి 31,420 ఇక్కడ చూసారా ఈ ట్రెండ్ లైన్ అనమాట ఇక్కడ మీకు ఈ బ్రేక్అవుట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ 31,340 ఓకే 31,430కి మీరు ఎంట్రీ తీసుకోండి మీ ఫస్ట్ టార్గెట్ 31,480 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 31,510 అనమాట ఓకే 31,420 430కి లెవెల్స్ తీసుకోండి 31,480 అనేది మీ ఫస్ట్ టార్గెట్ 31,510 అనేది మీ సెకండ్ టార్గెట్ అవుతుంది ఓకే 31,550 బ్రేక్ అయితే మీకు మీ రోజు చెప్పినట్టే మళ్ళీ 600 లెవెల్స్ మనం ఈజీగా చూడొచ్చు సో యాజ్ పర్ వ్యూ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ డౌన్లో కన్సల్టేట్ అవుతుంది కాబట్టి మీకు నెక్స్ట్ మండే మేబీ నా వ్యూ ప్రకారంగా 31,000 అనేది టచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఒకసారి యాజ్ యూజువల్ మనం ఒక రెండు ఆప్షన్స్ కాల్స్ తీసుకుందాం కదా సో ఆప్షన్స్ కాల్స్ ఒకసారి మనం వెళ్దాం మళ్ళీ సో 31,300 సి చూద్దాం యాజ్ యూజువల్ బికాజ్ ఇవి మనకి ఇదే లెవెల్స్లో మార్కెట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం సేఫ్గా ఆ లెవెల్స్ని మాత్రమే ట్రేడ్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ మీకు ఏంటంటే బై లెవెల్ వచ్చేసి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ లెవెల్స్ ట్రెండ్ లెవెల్స్ చూసుకుందాం ఓకే మీరు 31,300 సిఈ ఉంది కదా దీన్ని మీరు ఇక్కడ చూడండి ఈ లైన్స్ ఓకే 30 లైన్స్లో మీకు మార్కెట్ అనేది కన్సల్టేట్ అయింది కాబట్టి మనం కొద్ది రిస్క్ తీసుకొని 31,365 ఓకే 31,365కి మీరు ఎంట్రీ తీసుకోండి అండ్ మీ స్టాప్ లాస్ వచ్చి దీన్ని డౌన్ పెట్టుకోండి ఆల్వేస్ ఎంత అవుతుంది 31,320 ఓకే 31,320 మీ యొక్క స్టాప్ లాస్ 31,365 మీ యొక్క ఎంట్రీ అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 31,395 మీ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 31,410 ఓకే 31,410 మీ సెకండ్ టార్గెట్ అండ్ మీ ఫైనల్ టార్గెట్ వచ్చి 31,440 ఎస్ 31,440 అనేది మీ సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే 31,365 మీ ఎంట్రీ అవుతుంది అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 395 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 410 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 440 మీ ఎస్ఎల్ వచ్చేసి 320 ఓకే 31,200 పిఈ చూద్దాం ఒకసారి ఓకే సో మనకి ఏంటంటే సిఈ కంటే పిఈ అనేది ఇంకా పర్ఫెక్ట్ వ్యూ కనిపిస్తుంది క్యాండిల్స్ పర్ఫెక్ట్ క్యాండిల్స్లో ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి మీకు ఈ ఈ లైన్లో లాగా తిరుగు ఈ కన్సల్టేట్ అవుతుంది ఈ గ్రూప్లో ఇక్కడ టాప్ ఇది లో అనమాట సో ఈ రెండిట్లో ఏ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా డౌన్ ద లైన్ ఎక్కువ వెళ్ళొచ్చు అప్ సైడ్ కూడా వెళ్తుంది బేస్ పర్ బ్రేక్అవుట్ సో మనం సెక్యూర్ ఎంట్రీ తీసుకుందాం ఓకేనా 31,200 పిఈని మీరు 350 దగ్గర ఎంట్రీ తీసుకోండి బికాజ్ దీని హై చూసారా 3451 ఇలా 350 ఉంది కాబట్టి 352 దగ్గర మీరు ఎంట్రీ తీసుకోండి ఇక్కడ ఓకే 352 ఎంట్రీ మీద అవుతుంది అండ్ మీ స్టాప్ లాస్ వచ్చేసి 320 అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బెటర్ 320 ఈజ్ ఎస్
సారీ స్టాప్ లాస్ వచ్చేసి మీకు 290 స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ 290, మీ ఎంట్రీ వచ్చేసి 365 అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సారీ 352 అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 390. ఓకే ఫస్ట్ టార్గెట్ విల్ బి 390 అండ్ మీ సెకండ్ టార్గెట్ వచ్చి 410 ఫ్రెండ్స్ అండ్ మీ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 450. ఓకేనా మీ ఫైనల్ టార్గెట్ 450 పెట్టుకోండి. సో సెక్యూర్గా మీరు ట్రేడ్ చేయండి. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే నేను లెవెల్స్ ఇస్తున్నానో యాజ్ పర్ ద లెవెల్స్ మాత్రమే మీరు వర్కౌట్ చేయండి అండ్ ఓన్ ట్రేడింగ్ చేయొద్దు. సేఫ్ ట్రేడర్స్ అందరూ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయండి అండ్ ఎవరైతే రిస్కీ ట్రేడర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ చేయొద్దు. ఇన్ కేసు మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ వచ్చి మీకు లాస్లు వచ్చినా లాస్లో ఎగ్జిట్ అవ్వండి. చెప్పి లాస్ వస్తుంది కదా మళ్ళీ రికవరీ అవుదామని చెప్పేసి ఆ స్టాప్ లాస్ ని హోల్డ్ చేయొద్దు. బికాజ్ మీ క్యాపిటల్ అంతా జీరో, మీరు 10 డేస్ ఆర్ 20 డేస్ ఎర్న్ చేసిన మనీ మొత్తం 1 డేలో జీరో అయిపోతుంది మీరు స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే. ఫ్రెండ్స్ ఇది బేసిక్ అనమాట. మెయిన్ స్టాక్ మార్కెట్ లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే యాజ్ పర్ స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. సో మీకోసం ఇంకొక ఆప్షన్స్ ఇస్తుందండి ఏషియన్ పెయింట్ ది. బికాజ్ ఇది మార్కెట్ చాలా బుల్లిష్ ఉంది, లాస్ట్ మంత్ నుంచి మార్కెట్ అలా పైకి వెళ్తూనే ఉంది. సో సెక్యూర్ గా మీరు ట్రేడ్ చేద్దాం. ఒక సింపుల్ కాల్ ఇస్తే మీరు హోల్డ్ చేయాలనుకుంటే ఇది మీరు 10th వరకు హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే సో ఏషియన్ పెయింట్స్ 2800 సి స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఓకేనా సో ఇది ఇదండి మార్కెట్ చూడండి ఎక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళిందో. 50 రూపీస్ ఉన్నది, ఇంకా డౌన్ ద లైన్ ఉన్నది. లాస్ట్ మంత్ అయితే చాలా డౌన్లో ఉండేది ఆప్షన్ ప్రైస్ అనేది. ఇక్కడ నుంచి 44 నుంచి 84 అంటే డబుల్ డబుల్ ఆప్షన్ అంటే హ్యూజ్ మనీ. సో మన మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనుకుంటే ఏషియన్ పెయింట్లో. ఓకే మీ ఏషియన్ పెయింట్ ఎంట్రీ వచ్చేసి 89 రూపీస్ మీ ఎంట్రీ. మీ స్టాప్ లాస్ వచ్చేసి 70 రూపీస్, మీ స్టాప్ లాస్ వచ్చి 70, మీ ఎంట్రీ వచ్చేసి 89 అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫ్రెండ్స్ 96 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 114. ఓకే 2800 స్ట్రైక్ ప్రైస్ ఏషియన్ పెయింట్ 89 రూపీస్ దగ్గర మీరు బై చేయండి. స్టాప్ లాస్ 70 అండ్ మీ టార్గెట్ 96 అండ్ సెకండ్ టార్గెట్ 114 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఇవన్నీ కంప్లీట్ చేయండి. సో మీకు ఏదైతే ఆప్షన్ ఇది హోల్డ్ చేయాలనుకుంటే ఇది 1 వీక్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. సో దీన్ని 1 వీక్ గురించి హోల్డ్ చేయండి అండ్ సిఈపి ఆప్షన్స్ వచ్చేసి యాజ్ పర్ ద లెవెల్స్ వర్కౌట్ చేయండి. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారంగా మనం చాలా మందికి చాలా తక్కువ మార్జిన్తో ట్రేడ్ చేసే స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్స్ లక్షల్లో పెట్టి ట్రేడ్ చేయలేకపోతున్నారు. సో మీ అందరి కోసం గుడ్ న్యూస్ ఏంటంటే మన దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉంది, స్టూడెంట్ డీమ్యాట్ అకౌంట్. సో దీంట్లో ఏంటంటే మీరు వెరీ వెరీ లెస్ అమౌంట్ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకోండి, బయట అకౌంట్స్ మీకు 30,000-40,000 ఉండాలి. మన డిమాట్ అకౌంట్ లో మీకు 2,500 ఉన్నది అనుకోండి, మీరు హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. సో అన్ని ఇప్పుడు విప్రో ఉంది 3,000 లాట్ సైజ్, ఓకేనా దాన్ని మీరు ట్రేడ్ చేయాలంటే మీ అకౌంట్ లో మినిమం 70,000-80,000 ఉండాలి. మన అకౌంట్ లో 6,000 ఉంటుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీని ఈ రోజు బై చేసి ఓకే రేపు సెల్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీ దగ్గర 8-9 లాక్స్ ఉండాలి దాని పొజిషనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే. బట్ వేరే మన డిమాట్ అకౌంట్ లో మీకు జస్ట్ 2,500 ఉంచాలి, పొజిషనల్ ట్రేడ్ కూడా అవుతుంది. అంటే మీరు ఇంట్రా డేకి 2,500, పొజిషనల్ ట్రేడ్ కూడా 2,500 ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఒక పొద్దున 100 పాయింట్స్ పెరిగిందని 25,000 ప్రాఫిట్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద బ్యూటీ అకౌంట్ అనమాట ఇది. ఓన్లీ మన ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను మళ్ళీ మీకోసం ఇది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో మీకు ఎవరికి నీడ్ ఉన్నదంటే మన టెలిగ్రామ్ ఛానల్స్ లో మన లింక్స్ ఉన్నాయి. సో నాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి, మీకు నేను షేర్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్, టేక్ కేర్.